Thank you.
విజయదశమి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అమ్మవారి దేవాలయాలు భక్తులతో ఉదయం నుంచి కిటకిటలాడాయి. అందులో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా రెడ్డిపాలెం మండలంలో అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారుగా ఈరోజు పురవీధుల్లో ఊరేగినున్నారు, ఎక్కడి నుంచి ఊరేగుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి గ్రామస్తులు కూడా మనతో ఉన్నారు. ఈ యొక్క గ్రామోత్సవంలో ఈ యొక్క గ్రామోత్సవం సభ ఎందుకు జరుగుతున్నారు, అసలు ఎప్పటి నుంచి జరుగుతున్నారు అనే అంశాన్ని మనం ప్రజలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క కార్యక్రమం అసలు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ యొక్క గ్రామోత్సవం? గత 11 రోజులుగా రామాలయ ప్రాంగణంలో దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఆలయ చైర్మన్ వెంత వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో అలా విజయదశమి పండుగను పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మవారి దేవాలయాల్లో ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆ యొక్కటువంటి పలు విధాలుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ గుంటూరు అర్బన్ పరిధిలోని రెడ్డిపాలెంలో ఈరోజు అమ్మవారు ముఖ్యంగా కోదండ రామస్వామిలో అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారి రూపంలో ఇక్కడ భక్తులకు పురవీధిలో ఊరేగింపుతూ ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మహిళలు ముఖ్యంగా మహిళలు పెద్ద స్థాయిలో ఇక్కడ అమ్మవారిని ఊరేగింపుగా గాజులతో పట్టు వస్త్రాలతో కూడా ఇక్కడ అమ్మవారిని ఊరేగింపుగా చేసుకుని నిమజ్జన కార్యక్రమానికి తరలి వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మహిళలు మనతో ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఇలానే అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఈరోజు 10 రోజులుగా జరుగుతుంది ఇలాగా. ఈరోజు అమ్మవారిని అలంకరించి ఊరు గ్రామోత్సవం జరుగుతుంది. ఈరోజు అత్యంత వైభవపేతంగా మహిళలందరం కలిసి ఊరు గ్రామోత్సవం. దసరా పండుగ విశిష్టత అసలు ఎలా, మీరు ఏ విధంగా భావిస్తారు మహిళలందరూ అసలు ముఖ్యంగా? రోజు 10 రోజుల నుంచి ఇలానే జరుగుతున్నాము. రోజు ఉదయం గుళ్ళో పూజలు జరుగుతుంటాయి, సాయంత్రం కుంకుమార్చన అందరం కలిసి సమిష్టి కుంకుమ పూజ జరుగుతుంది. అట్లా అంటే ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఒక పండుగ చాలా ఇదిగా అనుకుంటాం. కుంకుమ పూజ చేసుకుంటున్నాం. ఉదయం అందరూ దంపతులు కూర్చొని పూజ నిర్వహిస్తున్నారు. కార్యక్రమాలు అంటే అత్యంత విశేషంగా అత్యంత ఘనంగా భక్తి శ్రద్ధలతో ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారు మీరు మహిళలు? ఉదయం మామూలుగా గణపతి హోమం, అన్ని పూజలన్నీ జరుగుతున్నాయి. లలితా సహస్రనామం, విష్ణు పారాయణం, హనుమాన్ చాలీస అన్నీ చదువుతూ ఉంటాము. సాయంత్రం వచ్చేసరికి కుంకుమ పూజ చేసుకుంటున్నాం. అదే రైట్. ప్రస్తుతం మహిళలు చెప్తున్న పరిస్థితి కూడా ఏంటంటే గత 10 రోజులుగా అమ్మవారు వివిధ రూపాల్లో అలంకరించి భక్తులు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా లలిత పారాయణం అలాంటి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు విశేషంగా చాలా ఉద్యుతంగా చేస్తున్నప్పటికీ కూడా ఇదే మనం చూడవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మహిళలే పెద్ద సంఖ్యలో ఇక్కడ మనకి కనబడుతున్నారు. మహిళలే పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని ఊరేగింపుగా చాలా మహిళ మేళతాళాలు కనకతప్పట్ల మధ్య అమ్మవారిని కోలాహలంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఊరేగింపుగా చేసుకున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి మన జిల్లాలోనే మన రెడ్డిపాలెంలో అత్యంత ఘనంగా ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం జరుగుతున్నట్టుగా ఇక్కడ ఉంటుంది మహిళలు కూడా చెబుతున్నారు. దీనికి సంబంధించి మహిళలు కూడా మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, ఇంకా ఈ యొక్క విశిష్టత ఏంటి? రోజు ఉదయాన్నే 10కి వెళ్తామండి గుడికి, వెళ్ళి లలిత చదువుతాము, సాయంత్రం కుంకుమ పూజ చేస్తాము. ఈరోజు ఊరేగింపు 11వ రోజు. ఈరోజు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అందరం వెళ్ళి అదే దీనికి సంబంధించి 8 సంవత్సరాలుగా కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు అమ్మవారి నిమజ్జన కార్యక్రమం ఎక్కడ తీసుకెళ్తారు? విజయవాడ తీసుకెళ్తా నిమజ్జనానికి. 4 సంవత్సరాల నుంచి ఇలా పూజలు చేస్తున్నాం మేము. గత 4 సంవత్సరాలుగా మహిళలు పెద్ద భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఏది ఏమైనా మహిళలు ఇంత ఆనందంగా ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉందండి. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు మనతో చెప్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ సుమన్తో పవన్, న్యూస్ ఇండియా టీవీ, గుంటూరు.